ముఖ్యంగా ఇవన్నీ మనకు అవకాశం కల్పించినటువంటి టీవీ ఛానల్ వాళ్ళకి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేనైతే కనుక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రేపైతే కనుక టోక్లాగ్ బ్రిడ్జ్ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది. నడివెంక దగ్గర పిటిస్ ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ చూడవచ్చు. ఇటు పక్క అంతా కూడా ట్రాఫిక్ ఉంది. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ లైటింగ్ వేసారనమాట, మొత్తం ఆల్ లైట్స్ వేసారు చూడవచ్చు. దీంట్లో అట్రాక్టింగ్ అనిపించింది ఏంటంటే పీపుల్ అందరూ కూడా వస్తున్నారు చూడడానికి. సో రేపు ఓపెనింగ్ కదా, అంటే 2 ఇయర్స్గా వెయిట్ చేశారు కాబట్టి అందరికి ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అంటే ఎక్సైటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందులో భాగంగానే వీళ్ళు ఎస్ఆర్సీ వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా కూడా లైట్స్ వేసారు. అది కూడా మనకు భారతీయ జెండాకు ఉంటాయి కదా రంగులు, ఆ రంగులన్నీ కూడా వేసారనమాట. సో ఇప్పుడు లేట్ లేకుండా మనం ఆ లాస్ట్ వరకు అంతా కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. లైటింగ్ అంతా కూడా చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, ఎంత ట్రాఫిక్. సో మెయిన్ వచ్చేసి చూడండి లైటింగ్స్, జనాలు, ఒక పండగ వాతావరణంలా ఉందమ్మా. ఎంతమంది వచ్చారు చూడండి, ఫోటోలు దిగుతున్నారు. భారతీయ జెండాకు ఎలాంటి కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే కనుక పీటీసీ ఇది ఉంది కదా ఎంట్రన్స్, ఇక్కడైతే ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి అందరు కొంతమంది తిరుగుతున్నారు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. అండ్ చాలామంది అయితే కనుక వస్తున్నారు వెళ్తున్నారు. సో ఇదే అనమాట, ఈ రోజుల కష్టానికి ఈ 2 ఇయర్స్ వీళ్ళు ఎంతైతే కష్టపడ్డారో దానికి ఫలితం ఇదే అనమాట. సో ఇంకా 3 డేస్ ఉంది, వచ్చి విజిట్ చేయొచ్చు ఇట్లా. అంటే వాకింగ్ అనమాట, రాత్రిపూట అయితే ఖచ్చితంగా లైట్స్ చేస్తారు. నాకు బాగా నచ్చింది అంటే రోడ్డుకి ఇది వేసారనమాట లైటింగ్. సో ఈ లైట్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందాక లైట్ చేశారు కదా, ఇప్పుడే ఆఫ్ చేశారు. సో చాలామంది పీపుల్ వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే 12 o'clock దగ్గర ఎక్కువ మంది వచ్చేసారంట, అందులో భాగంగానే మొత్తం అంతా లైట్స్ ఆఫ్ చేశారు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే కనుక మా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, అవైతే ఆన్లో ఉన్నాయి. అయినా సరే వస్తున్నారు పీపుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు. సో అన్న మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రామ్మూర్తి, టీచర్. ఓకే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ కావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ బ్రిడ్జ్ బాగా లైట్లు వేసారు, బాగా ఆనందదాయకంగా ఉంది. రేపు ఓపెన్ కాబోతుందని ప్రజలంతా తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. గత మన స్వతంత్రం రాకముందు నుంచి అంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండేది, అది చాలా డ్యామేజ్ అయిపోయిన కారణంగా దాదాపు 1 ఇయర్లోనే కొత్త బ్రిడ్జ్ అయిపోయడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు బాగా కృషి చేశారు. వారందరికీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈ టౌన్ చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి, రాను రాను జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ప్రజలందరికీ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న పొరపాటు ఏమైనా జరిగిందేమనుకుంటాము, ఫుట్పాత్ అనేది లేకుండా పోయింది. అదేమన్నా మళ్ళీ ఏమన్నా తీసుకుంటారేమో తెలియదు. ఓకే, అయినా ఎనీహౌ మన ఇప్పటి అనంతపురం పట్టణానికి ఒక మహా అద్భుత ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేటువంటి ఈ వయసులో ఉండేటువంటి వాళ్ళు, మేము అప్పుడు 60 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మాకు ఈ బ్రిడ్జ్ తయారైందిరా, మీరు చూసిన లేదరా అని మన మనవాళ్ళకు మా కొడుకులకు చెప్పుకుంటాము. కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన టీవీ ఛానల్ వాళ్ళు కానీ, మన ఈ ఎవరు శివప్రసాద్ తాళ్ళపల్లి యూట్యూబ్ వారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనడం. ఓకే, థ్యాంక్స్ అన్న, చాలా బాగా మాట్లాడారు. అంటే ఇంతకుముందు ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఫేస్ చేశారు, ఫ్యూచర్ ఎలా ఉంటాయి?
ట్రాఫిక్ ఇంతకు ముందు ఓన్లీ డబుల్ రోడ్ ఉంది కదా, ఇప్పుడు ఫోర్ వే అయింది. ఇది 42 నేషనల్ హైవే కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ వేశారు చివరిలో 42 అంటున్నారు. మరి ఇంకా టౌన్ లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, అవి ఎట్లా అధిగమిస్తారో మనకైతే తెలియదు. చూద్దాం ప్రభుత్వం, మనం అయితే ఆశలు పెట్టుకున్నాం. ఇంకా ఈ అభివృద్ధి అవుతుంది కాబట్టి, పట్టణ నాగరికత ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి, జనాభా పెరుగుతుంది కాబట్టి, ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూడాలి. మనం ముఖ్యంగా ఇవన్నీ మనకు అవకాశం కల్పించినటువంటి టీవీ ఛానల్ వాళ్ళకి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మనం ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి వారికి మరి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ టౌన్ లో చాలా ఇంకా మనం వైడెన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది మన రోడ్స్, అది దానిపైన ఏం చర్యలు తీసుకుంటారు మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు. అండ్ మీ పేరు చెప్పండి. నా పేరు మురళీకృష్ణ, నేను టీచర్నే. గతంలో వచ్చేసి మేమందరూ చాలా బాధపడతా ఉంటాం, ఎందుకంటే చాలా మంది కూడా యాక్సిడెంట్ జరగడం గానీ తర్వాత ట్రాఫిక్ జామ్ కావడం గానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫోర్ వే కావడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. ఇది అనంతపురంలో నంబర్ వన్ బ్రిడ్జ్ గా ఉంది, ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో వచ్చేసి ఇంత గతంలో ఇంత బ్రిడ్జ్ లేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి అండర్ పాస్ వస్తుంది, ఇప్పుడు కూడా ఎక్కువ ఉంటది టౌన్ లో ఉంది కాబట్టి, అది చిన్న చిన్న వెహికల్ కూడా టూ వీలర్ కింద పోతారు, పెద్ద వెహికల్ మాత్రం ఇక్కడ వస్తాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఇది మన జిల్లాలో మాత్రము, ఇది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ చాలా అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి మన అనంతపురం జిల్లాలో ఇది నంబర్ వన్ బ్రిడ్జ్ గా మిగిలిపోతుందని మేము ఆశిస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. సో ఇద్దరు టీచర్స్ అయినా కూడా చాలా బాగా చెప్పారు అనమాట, ఎందుకంటే వాళ్ళు జెన్యున్ గా చెప్తారు. ఇంకా డే టు డే వాళ్ళ న్యూస్ కానీ అన్ని అప్డేట్ అవుతారు అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీతో మాట్లాడుచినందుకు. థ్యాంక్స్ అన్న. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో, ఇది జస్ట్ చిన్న వీడియోనే. రేపు మార్నింగ్ మళ్ళీ ర్యాలీ వీడియో వస్తుంది, అలాగే ఇనాగ్రేషన్ సంబంధించి అన్ని వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.